ఓకే గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచుల కార్యక్రమంలో ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం కాఫీ పిచ్చోళ్ళ అందరి కోసం అద్భుతమైన కాఫీ అంటే కాఫీ లవర్స్ అనాలన్నమాట. మనల్ని మనం పిచ్చోళ్ళు అనుకోవడం తప్పలేదు. ఇప్పుడు కాఫీ తాగితే కానీ నేను లేవలేను, కాఫీ తాగితే నేను కూర్చోలేను అన్నట్టు ఉంటాం కదా. 24 అవర్స్ కాఫీ తాగుతుంటాం కాబట్టి కాఫీ పిచ్చోళ్ళ అందరి కోసం డబుల్ చాక్లెట్ మోకా మ్యాడ్నెస్ తయారు చేయబోతున్నాం అన్నమాట. సో ఈ కాఫీ తాగి మ్యాడ్ మ్యాడ్ అవ్వబోతున్నారు అన్నమాట. మీరు ఆల్రెడీ మ్యాడ్, మేము కూడా ఇప్పుడు మ్యాడ్ గా తయారే మీతో మీ గ్రూప్ లో జాయిన్ అవుతుంది. మ్యాడ్ అంటే నేను వేరే రకంగా అంటే మ్యాడ్ అంటే మ్యాడ్ కట్టడం కాదు, మ్యాడ్ వేరే రకంగా, మ్యాడ్ వేరే రకంగానే ఏదో ఒక మొత్తానికి మ్యాడేగా. ఓకే స్టవ్ వెలిగించాను, వెలిగించండి, వాటర్ పోయండి, నీళ్లు పోయండి, బౌల్ పెట్టుకున్నాం, నీళ్లు పోస్తున్నాం, చాలు. ఏదో ఫ్రీగా వచ్చింది కదా అని ధారాళంగా అలా విరాళం ఇచ్చేయడం కాదు, తగ్గట్టుగా వేయాలి. ఓకే అలాగే గురుజీ. ఆ నీళ్ళు బాగా మరగాలి. నేను ఇప్పుడు ఒక అడుగుతా, ఒక మాట చెప్తా, ఎవరు గొప్ప అనేది మీరు చెప్పాలి. నువ్వు చెప్పకుండానే నేను చెప్తున్నా. అంటే మీరు హిమాలయాలు అంత గొప్ప అనుకోండి, నేను అది చెప్పట్లేదు. నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారా ఈ దేశంలో? దేవుడా చెప్పు, నువ్వు రావద్దు అక్కడే ఉండు. ఓకే చెప్పు. సో ఫస్ట్ అయితే నీళ్ళు పేసుకున్నాం, కొంచెం నీళ్ళు బాగా మరగాయాలి. దాంట్లో ఎస్ప్రెసో కాఫీ పౌడర్ వేస్తున్నాం. సో ఇది హ్యాపీగా మంచి కాఫీ డికాషన్ తయారవుతుంది. అరే నువ్వు ఇలా వేస్తే అలా కరిగిపోతుంది భలేగా. ఏంటో మ్యాజిక్, అది అలా బాగా మరగనివ్వండి, దాన్ని మరుగుతూ ఉండనివ్వండి. ఓకే ఏదో గొప్ప తక్కువ ఏదో మాట్లాడుతున్నా. ఒక వ్యక్తికి కొంచెం హెల్ప్ కావాల్సి వచ్చింది, మనీ హెల్ప్. సో తను హెల్ప్ అడిగాడు. సో అటువైపు నుంచి ఇద్దరు వస్తున్నారు, ఒకళ్ళు మీరు ఒకళ్ళు నేను అనుకుందాం. వినండి పూర్తిగా, మీ దగ్గర 200 రూపీస్ ఉన్నాయి, అంటే 200 రూపాయలు. నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి. అతను హెల్ప్ అడిగాడు, మీరు అతనికి 20 రూపాయలు ఇచ్చారు, నేను 10 రూపాయలు ఇచ్చాను, ఎవరు గొప్ప? నేనే గొప్ప, నేనే గొప్ప. అవును, మీలాంటి వాళ్ళు ఇలానే ఆలోచిస్తారు. నా దగ్గర ఉన్న 10 రూపాయలు నేను ఇచ్చేసా, ఇంకా నా దగ్గర ఏమి ఉంచుకోలేదు. మీ దగ్గర 200 రూపాయలు ఉంటే 180 రూపీస్ ఉంచుకొని 20 రూపాయలు ఇచ్చారు, అంటే ఎవరు గొప్ప అక్కడ? తన దగ్గర ఏమి లేకుండా అయితే క్యారెక్టర్ మార్చుకుని, నా క్యారెక్టర్ నువ్వు వేసుకుని, నీ క్యారెక్టర్ నాకు ఇచ్చే, సో నేనే గొప్ప అవుతాను అనమాట. అది సంగతి. ఇదంతా దీంట్లో ఉన్న లోపల ఉన్న మెసేజ్ ని గ్రహించాలి మీరు. మేమేదో సరదాగా జస్ట్ అలా జోక్ లా మాట్లాడుకుంటాం, కానీ బట్ అలా అని ఉన్నదంతా దానం చేయడం కూడా అంత మంచిది కాదు. బట్ ఎవరైనా అడిగినప్పుడు 200 రూపాయలు ఉంటే కనీసం 100 రూపాయలు ఇమ్మని, అంటే నాలాంటి వాళ్ళు అడిగినప్పుడు. నీలాంటి వాళ్ళే అడగాలి, ఇలాంటి వాళ్ళకే ఇయ్యాలి మనం. ఓకే సో డికాషన్ అయితే మరుగుతూ ఉంది, తొందరగా మరగాలి అని దాన్ని ఎంత కదిపినా అది మరిగే. ఇలా ఇలా తిప్పి ప్రాసెస్ లో నా మొహం మీద సలసల మండికి మరిగే. నాకు ఒకటి ఇష్టం అనమాట. ఇప్పుడు ఇగో ఆ సుయ్యి మంది చూసారా, ఆ సుయ్యి అని వచ్చే సౌండ్ వింటుంటే నాకు ఏదో అద్భుతమైన మ్యూజిక్ విన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అందుకే నేను దాన్ని అలా కదిపా. సరే ఆఫ్ చేసేచ్చా? సలసల మరగొద్దా కాఫీ? బాగా మరుగుతుందిగా, ఇంకా ఇంకా బాగా, ఇంకా సలసల కావాలి. సో ఆ కాఫీకి పౌడర్ లో ఉండే ప్రతి అణువణువు ఆ వాటర్ లో ప్రతి ఇంచ్ వాటర్ లో మిక్స్ అయ్యి అసలు తడిసి ముద్దైపోవాలి. బాగా కనిపెట్టారు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఏ పని చెప్పినా చేయగలుగుతారా? చేస్తాను. ఏ పని చెప్పినా అంటే ఆ పని నేను చేయగలిగితే చేస్తాను. చేయగలుగుతారు. సో ఇమ్మీడియట్ గా నేను ఫూఫ్ అని ఊడుతూ చల్లబరచండి. ఓకే ఈ పని, ఈ పని చాలా సులువు నాకు. ఊదండి బాగా. ఓకే సో డికాషన్ ని చల్లబరిచారు కదా? ఎస్ రెడీ పెట్టండి, నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం. ఓకే ఒక మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. మిక్సింగ్ బౌల్, సో ఒక స్పూన్ ఇవ్వండి. ఉందిలే, నా దగ్గర ఉంది. ఇప్పుడు ఏమేం తీసుకుంటున్నాం అంటే డబుల్ చాక్లెట్ మోకా అన్నా కదా, సో వైట్ చాక్లెట్, అలాగే డార్క్ చాక్లెట్. సో డార్క్ చాక్లెట్ క్రమ్స్ అన్నమాట, చిన్న చిన్న క్రమ్స్ గా చేసుకున్నాం మనం, ముందే తయారు చేసి పెట్టుకున్నాం. వైట్ చాక్లెట్ క్రమ్స్ వేసుకున్నాం, ఇప్పుడు వైట్ చాక్లెట్. సో ముందే మనం క్రమ్స్ చేసుకొని రెడీగా చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా కలిపేసుకోవచ్చు. ఓకే ఈ రెండు బాగా మిక్స్ అయిపోతే. ఓకే మిక్స్ అయిపోయినాయి కదా. వాల్నట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం, వాల్నట్ తెచ్చుకొని దాన్ని నీట్గా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం. ఆ పేస్ట్ దీంట్లో మిక్స్ చేస్తాం. సో ఈ క్రమ్స్లో ఇది కలవాలి అంటే కొంచెం బాగా కలపాల్సి వస్తుంది. చాక్లెట్ని 2 చాక్లెట్లు అలాగే డ్రై ఫ్రూట్స్ మిక్స్ చేసాం కదా. సో మిక్సర్ బాగా కలిసి ప్రాపర్గా మిక్స్ అవ్వాలి. బౌల్లో నీట్గా ఇలా మిక్స్ చేసేసేయండి. ఆల్మోస్ట్ మిక్స్ అయిపోద్ది, ఎందుకంటే అది మనం
మిక్సీ పట్టుకున్నాం కదా వాల్నట్స్, ఈజీగా కలిసిపోతుంది. అది క్రీమ్ గానే ఉంటది కాబట్టి దాంట్లో కలిసిపోతుంది. నెక్స్ట్ విప్ క్రీమ్. విప్ క్రీమ్ సో కాఫీ తయారు చేసుకునేటప్పుడు మనకి మాక్సిమం విప్ క్రీమ్ వాడుతూనే ఉంటాం కాబట్టి, సో మీరు తెచ్చుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే ఒక పెద్ద కంటైనర్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. సో ఈ విప్ క్రీమ్ మీరు కేక్లు అవి చేసుకున్నప్పుడు కూడా వాడుకోవచ్చు కదా. ఇది మొత్తం మిక్స్ అయిపోయింది. ఓకే ఇది పక్కన పెట్టేసి దీని అవసరం వస్తుంది అండి. ఈ మూడు బాగా మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఓకే నెక్స్ట్ ఇప్పుడు సో ఆల్రెడీ మనం డికాషన్ పెట్టాము, డికాషన్ చల్లవరుచుకున్నాం, చల్లగా అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ బాటిల్ ఉంది కదా, బాటిల్ ఇవ్వండి. ఇది చాక్లెట్ మిల్క్. సో చాక్లెట్ మిల్క్ కూడా మనకు స్టోర్స్లో దొరికేస్తే తెచ్చి పెట్టుకోవచ్చు కావాల్సినప్పుడల్లా. సో చాక్లెట్ మిల్క్ ఉంది, అలాగే డికాషన్ చల్లగైన డికాషన్ ఉంది. సో ఇవి రెండు బాగా మిక్స్ చేయాలనుకుంటున్నాను నేను. సో అప్పుడు ఏం చేద్దామంటే ఈ డికాషన్లో ఈ చాక్లెట్ మిల్క్ వేసేసి దీన్ని ఈ బాటిల్లో వేస్తాం. గాజు కప్పుతో వేసినప్పుడు మనకు ఒలిగిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో బాగా షేక్ చేయాలి మనం. ఏదైనా బాటిల్ తీసుకోండి, మీకు ట్రాన్స్పరెంట్ బాటిల్ తీసుకున్నా పర్వాలేదు, ఇంకా ఈజీగా లుక్ లోపల ఏం జరుగుతుంది అనేది కనిపిస్తుంది. సో ఐస్ క్రీమ్ ఉంది తీసుకురండి, చాక్లెట్ ఐస్ క్రీమ్. సో దీంట్లో ఏమేమి వేసుకున్నాం అంటే మనం చాక్లెట్ మిల్క్ వేసుకున్నాం, అలాగే డికాషన్ చల్లబడిన డికాషన్ వేసుకున్నాం. పాలల్లో కాఫీ పౌడర్ వేసుకొని వేడి చేసి దాన్ని చల్లబరుచుకొని ఆ బ్లాక్ కాఫీ అనొచ్చు లేదంటే డికాషన్ అనొచ్చు, అవి రెండు దీంట్లో వేస్తాం. దీంతో పాటు చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒక చిన్న స్పూన్ ఇవ్వండి పెద్దదిగా. సో చాక్లెట్ ఐస్ క్రీమ్ ముందే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఇది కొంచెం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల గట్టి గట్టిగా అయింది. ఇది మూత కొంచెం పెద్దగా ఉంటే మీరు ఈజీగా వేసేసుకోవచ్చు బాటిల్లో, చిన్నగా ఉంటే ఇలా చిన్న చిన్నగా. సో ఆల్మోస్ట్ చాక్లెట్ కి సంబంధించిన అన్ని వాడుతున్నాం. వైట్ చాక్లెట్ వాడాం, డార్క్ చాక్లెట్ వాడాం, డార్క్ చాక్లెట్, చాక్లెట్ మిల్క్, మిల్క్ అండ్ వైట్, ఇప్పుడు చాక్లెట్ ఐస్ క్రీమ్. సో డబుల్ చాక్లెట్ అనే పేరు సార్థకం చేసుకుందాం. మ్యాడ్నెస్ అనే పేరు కూడా. ఇప్పుడు చాక్లెట్లు బాగా తినే వాళ్ళని కూడా మనం పిచ్చోళ్ళ కింద పిలవచ్చు. సరిపోతుందేమో, మిగతా అంతా మీరు తినేయండి, అందుకే కదా సరిపోతుందని చెప్పారు. మరీ గడ్డకట్టింది కాబట్టి కొంచెం ఆగి తింటుంది. సో ఇది బాగా టైట్గా మిక్స్ చేసి షేక్ చేయాలి. షేక్ చేయాలి బాగా. ఓకే ఈ షేకింగ్ ప్రాసెస్ ఒక 3-4 మినిట్స్ నేను కంటిన్యూగా ఇలా చేస్తూ ఉంటాను. ఓకే డబుల్ చాక్లెట్ మోకా మ్యాడ్నెస్ ఎంతవరకు వచ్చింది అంటే ప్రాసెస్ లో ఉంది. నెక్స్ట్ కొంచెం పెద్ద కప్పులే తీసుకున్నాం ఎందుకంటే మ్యాడ్ గా ఈ కాఫీ మ్యాడ్నెస్ ఫీల్ అవుతూ మ్యాడ్ గా తాగాలి కాబట్టి. సో ఇప్పుడు ఈ బాగా ఒక క్రీమీ స్ట్రక్చర్ లో బాగా కలిపేసాం చూసారా, దాన్ని గ్లాస్ ని చుట్టు వైపున ఈ గ్లాస్ సరౌండింగ్స్ మొత్తం రాయాలి. పర్వాలేదు బాగా రాయండి. సో మొత్తం దీనికి అలా అప్లై చేసేయండి. ఓకే ఓకే తర్వాత ఇటు సైడ్ దీనికి కూడా. మిగిలిన ఇదంతా వాల్నట్ పేస్ట్ చాక్లెట్సే కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. ఓకే సో ఆల్మోస్ట్ సరౌండింగ్స్ అంతా లోపల కవర్ అయిపోయింది కదా. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇవి రెండు ఇలా పెట్టుకొని సో ఇప్పుడు ఇది ఏదైతే బాగా షేక్ చేసామో దీంట్లో డికాషన్ వేసాం అంటే బ్లాక్ కాఫీ వేసాం, ఆ తర్వాత చాక్లెట్ మిల్క్ వేసాం అండ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసాం. ఆహా ఓకే సో ఇది దీంట్లో ఆహా సూపర్. ఐస్ క్రీమ్ కూడా బాగా మెల్ట్ అయిపోయింది. సో పర్ఫెక్ట్ కోల్డ్ కాఫీ. ఓకే ఓకే సర్వింగ్ ప్లేట్.
ఓవెన్ ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం. ఇంకా ఓకే, చూసారు కదా డబుల్ చాక్లెట్ మోకా మ్యాగ్నస్. మరి ఇది తాగి రుచి ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. డబుల్ చాక్లెట్ మోకా మ్యాగ్నస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చాక్లెట్ డ్రింక్ 1 కప్పు, ఎస్ప్రెసో కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, విప్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, చాక్లెట్ తురుము 1 టేబుల్ స్పూన్, చాక్లెట్ ఐస్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, వాల్నట్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్, వైట్ చాక్లెట్ తురుము 1 టేబుల్ స్పూన్. డబుల్ చాక్లెట్ మోకా మ్యాగ్నస్ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ ప్యాన్ లో నీళ్లు పోసి కాఫీ పొడి వేసి కాఫీ డికాషన్ పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఒక బౌల్లో డార్క్ చాక్లెట్ తురుము, వైట్ చాక్లెట్ తురుము, వాల్నట్ పేస్ట్ వేసి విప్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చాక్లెట్ మిల్క్ ను కాఫీ డికాషన్ లో పోసి ఒక బాటిల్ తీసుకుని అందులో చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చివరిగా చాక్లెట్ మిశ్రమాన్ని సర్వింగ్ గ్లాస్ కి అప్లై చేసి కాఫీ డికాషన్ మిశ్రమాన్ని పోసి సర్వ్ చేసుకుంటే డబుల్ చాక్లెట్ మోకా మ్యాడ్నెస్ రెడీ.